దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. రండి, బెరయా నుండి దేవుని మాటలు. యాకోబు వ్రాసిన పత్రిక 4:16 మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఈనాడు విశ్వాసులలోనే ఈ అతిశయము చాలా మట్టు కనిపిస్తూ ఉంది. కొంతమంది మేము భక్తి పరులమని అతిశయిస్తున్నారు. మేము ఆస్తి పరులమని, అంతస్తు గలవారమని, అందచందాలు గలవారమని, గొప్ప వంశస్థులమని ఇలా పరిపరి విధాల తమ్ము తాము హెచ్చించుకుంటూ అతిశయపడుతున్నారు. ఈ అతిశయం మంచిది కాదని యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించాలని వ్రాయబడి ఉన్నది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అంటున్నాడు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అంటున్నాడు. కాబట్టి అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించాలని. దావీదు మహారాజు కూడా 34:2 అంటాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను అంటాడు. కాబట్టి అతిశయం అనేది సగటు విశ్వాసులకు కూడదు. మనమందరం కూడా దేవుని కృపచేతనే రక్షింపబడ్డాము. అతిశయము గర్వమునకు మార్గం, గర్వము నాశనానికి ముందు నడుస్తూ ఉందంట. కనుక గర్వం అనేది, అతిశయం అనేది మన దరిదాపులోనికి రానియకూడదు. మనం సామెతల గ్రంథం 29:23 ఎవని గర్వం వారిని తగ్గించును అని వ్రాయబడి ఉన్నది. అయితే గర్వం ఉండడం వల్ల, అతిశయపడడం వల్ల మనమే మన నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మనం ఉన్న స్థితిని బట్టి మనం సంతోషిస్తాం, కానీ అందును బట్టి మనం అతిశయపడకూడదని దేవుని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా సామెతల గ్రంథం 16:5 గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అని వ్రాయబడి ఉన్నది. అపొస్తలుడైన పౌలైతే చక్కగా గలతీయులకు రాసిన పత్రిక 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయింపుటకు నాకు దూరమవునుగాక అంటాడు. పౌలు వలె మనం పోల్చుకోగలమా? పౌలు ఎంత గొప్పవాడు, ఆయనే అతిశయపడలేదు. మనం అతిశయపడితే మనం అధోగతి పాలవుతాం. మనకిచ్చిన రక్షణను బట్టి అతిశయించకూడదు, మనం ఉన్న స్థితిని బట్టి అతిశయించకూడదు. ప్రభుకి మహిమ కలుగునట్లుగా మనం మన జీవితాన్ని కొనసాగించాలి. ముగింపుగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4:10 ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి అంటాడు, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అంటాడు. కనుక మనం ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుడిచ్చిన తలాంతులను బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి మనం ముందుకు వెళ్ళాలి తప్ప అతిశయపడకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీ లేఖనాల ద్వారా మా మనోనేత్రాలు వెలిగించినందుకు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. మేము ఏ విషయంలోనూ అతిశయపడక నాయన నీ అందే అతిశయపడేలాగునా మాకు నీ కృప దయచేసి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.